హాయ్ అండి ఈ రోజు టేస్టీగా మ్యాగీ నూడిల్స్ చేశానండి। ఇది బయట కొనుక్కొచ్చింది అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ టేస్టీగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చివరి వరకు చూడండి। మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టపడతారు। మరి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి। నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీ మొబైల్కి చేరుతుంది, మీరు చూడొచ్చు। మరి టేస్టీ మ్యాగీ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా। ఇవి బయట కొనుక్కొచ్చినటువంటి నూడిల్స్ అండి, 2 ప్యాకెట్లు। వీటికి 2 టమాటాలు తీసుకోవాలి, 1 ఉల్లిపాయ, 6 ఎండుమిరపకాయలు, 1 వెల్లుల్లిపాయని ఒలుచుకోవాలి। ఇవన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక పాత్రలో వేసుకొని బాయిల్ చేసుకోవాలండి। ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, 1 అర గ్లాసు నీళ్లు వేసుకొని, చూడండి చిన్న గ్లాస్తో వేసాను, పొయ్యి మీద పెట్టి 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి। చూడండి 10 నిమిషాలకి మనకి కుక్ అయిపోయినాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం। ఇప్పుడు ఈ చల్లారిన టమాటాల తొక్కల్ని మనం తీసేసుకోవాలి। తీసుకోకపోయినా మీకు ఇష్టమైతే ఉంచేసుకోండి। నేనైతే ఈ టమాటా తొక్కల్ని తీసేసి ఇదంతా కూడా పేస్ట్ చేసుకోవాలి। మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాత్ర పొయ్యి మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి। ఇలా దోరగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టినటువంటి ఈ పేస్ట్ వేసుకోవాలి। వేసుకుని కలిపి పెట్టుకోవాలండి। ఒక 2½ గ్లాసుల నీళ్ళు వరకు వేసి మనం కలుపుకోవాలి। ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపి పెట్టి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి। ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం మ్యాగీ నూడిల్స్ వేసుకోవాలి। ఇప్పుడు ఒక్కసారి కలిపెట్టి ఉడికించుకోవాలండి। చూడండి ఇది మ్యాగీ నూడిల్స్ మసాలా। ఈ మసాలా 2 ప్యాకెట్లు కూడా ఓపెన్ చేసి వేసుకోవాలి। ఈ మసాలా కరిగే వరకు కూడా మనం ఉడికించుకోవాలి। మసాలా పొడి కలిసిపోయిందండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇది 2 నిమిషాలు కుక్ అండి, 2 నిమిషాల్లో మనకి తయారైపోతుంది। చూడండి మ్యాగీ నూడిల్స్ పర్ఫెక్ట్గా ఉంది కదా। మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ విధంగా మీరు ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। మీకు నచ్చిందా అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి। ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్